రోజు దేశంలో పూర్తి స్థాయిలో దేశ ప్రజలందరూ కూడా నా దేశం అభివృద్ధి జరుగుతున్నది, జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్పారు 2047లో ఈ వచ్చే 25 సంవత్సరాలు మన దేశానికి అమృత కాలము. దేశంలో యువజన ఎక్కువ ఉంది, యూత్ని అందరూ కూడా యువశక్తిని అంతా కూడా కేంద్రీకరించి వాళ్ళని ముందు పెట్టి వాళ్ళ శక్తి ద్వారా, వాళ్ళ మేధోశక్తి ద్వారా, వాళ్ళ శ్రమ ద్వారా ఈ దేశాన్ని వచ్చే 2047 అంటే మరొక 25 సంవత్సరాలలో పేదరికం లేనటువంటి దేశం, నిరుద్యోగం లేనటువంటి దేశం, మౌలిక వసతులు కలిగినటువంటి దేశం, అన్ని వర్గాలకు కూడా విద్య వైద్యం అందుబాటులో ఉండేటువంటి దేశం, ప్రపంచంలో భారతదేశం ఒక విశ్వగురు స్థానంలో వెళ్లే విధంగా ఒక డెవలప్డ్ కంట్రీగా, అభివృద్ధి చెందిన దేశంగా 2047లో ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక లక్ష్యాన్ని దేశ ప్రజల ముందు పెట్టడం జరిగింది. దేశ ప్రజల మద్దతు కూడగట్టున్నాడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. 2047లో వికసిత్ భారత్, అభివృద్ధి చెందిన దేశం, డెవలప్డ్ కంట్రీగా ఈ దేశం ఎదగాలనేటువంటి ఆలోచనతో ఈరోజు అన్ని వర్గాల ప్రజలను కూడగడతా ఉన్నాం. అనేక సంవత్సరాల తర్వాత ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వము, అనేక సంవత్సరాల తర్వాత ఒక అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వము, అనేక సంవత్సరాల తర్వాత అభివృద్ధి చెందుతున్నటువంటి భారతం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేశ ప్రజలు అదే కోరుకుంటున్నారు, మాకు నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలని. రాజకీయాలు సంబంధం లేదు, ఈ కాంగ్రెస్ పార్టీ లేకపోతే మరొక పార్టీ ఈ దేశాన్ని ఈ రకమైనటువంటి మంచి పాలనతో ముందుకు తీసుకువెళ్ళలేరు అనే విషయము గ్రామాలలో ఉన్నటువంటి పేద రైతు కూలి నుంచి మొదలు పెడితే సైంటిస్ట్ వరకు కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటున్నారు. అదే దానికి ప్రతిరూపమే ఈరోజు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను, మెజార్టీ సీట్లు, పార్లమెంట్ సీట్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. ముఖ్యమంత్రి గారు మొన్న అన్నారు 17 సీట్లు మీరు గెలిపియాలా, రాహుల్ గాంధీని ముఖ్య ప్రధానమంత్రి చేయాలా, అప్పుడే మీ 6 గ్యారంటీలు అమలవుతాయని. అంతవరకు కావట, అంటే కాంగ్రెస్ గెలిచేది లేదు, అసలు రాహుల్ గాంధీ అయ్యేది లేదు, 6 గ్యారంటీలు వచ్చేది లేదు, గారడి మాత్రమే మిగులుతుంది. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు కాదు, గారడి మాత్రమే మిగిలబోతా ఉంది తెలంగాణ ప్రజలు. ఎందుకంటే 6 గ్యారంటీలు ఇప్పటివలే శాసనసభ ఎన్నికల్లో ఇచ్చారు. మీరు చిత్తశుద్ధి ఉంటే 6 గ్యారంటీలకు పార్లమెంట్ ఎన్నికలతో ముడిపెట్టొద్దు. కానీ చాలామందికి, ఎందుకంటే నాతో సహా చాలామందికి ఈరోజు విశ్వాసం లేదు. కేసీఆరే అప్పుడున్నటువంటి పథకాలతోటే సమర్థవంతంగా నిర్వర్తించలేనటువంటి పరిస్థితుల్లో అవినీతికి పాల్పడి కనీసం ఉద్యోగస్తులకు 1వ తేదీ జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ప్రభుత్వం ఉండేది. మరి దానికి తోడు టీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి పథకాలకు తోడు 6 గ్యారంటీలు చేరాయి. కాబట్టి మీరు ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారో ఈరోజు చెప్పలేనటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే అంటున్నాడు ముఖ్యమంత్రి గారు 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి, 6 గ్యారంటీలు అమలు. కాబట్టి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. అందుకే ఈరోజు మనవి చేస్తున్నాను, ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు ఎంత జాతీయ రహదారులు ఉండేనో 60 సంవత్సరాల పాటు ఈ యొక్క 9.5 సంవత్సరాలలో ఆ 60 సంవత్సరాలు వేసినటువంటి జాతీయ రహదారుల కంటే ఎక్కువగా ఈ 9.5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వేసింది. తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేస్తే కూడా కొత్తగా ఏర్పడినటువంటి 33 జిల్లాలలో 32 జిల్లాలకు జాతీయ రహదారులతో అనుసంధానం చేసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది. కాబట్టి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను,
పేదవాడి నుంచి గ్రామాలలో ఉన్నటువంటి రైతు కూలీలు కానీ రైతులు కానీ పేదవాళ్ళు ఉన్నా కూడా ఏ ఒక్కరు కూడా ఆకలితో బాధపడకూడదు అనేటువంటి ఆలోచనతో 82 కోట్ల మంది ప్రజలకు ప్రతి నెల ఉచితంగా 5 కిలోల బియ్యం ప్రతి ఒక్కరికి ఏ ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా గత 4 సంవత్సరాలుగా 3.5 సంవత్సరాలుగా విధిగా ఇస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఏ ఒక్క నెల కూడా బియ్యం ఆలస్యమైందనో ట్రాన్స్పోర్ట్ ఆలస్యమైందనో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పేదవాడికి ఇచ్చేటువంటి బియ్యం విషయంలో ఆలస్యం చేయలేదు. 100 శాతం ఈ 5 కేజీల బియ్యము పేదవాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే భరించి ఉచితంగా ఇస్తున్న విషయాన్ని మనం చేస్తాం. కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఈ దేశంలో ఇంకా మౌలిక వసతుల కల్పన పెరగాలి, పేదవాడికి ఇంకా మేలు జరగాలి, వ్యవసాయ రంగం ఇంకా ముందుకెళ్ళాలి, చేతి వృత్తులకు న్యాయం జరగాలి, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలి, యువతకు ఉద్యోగాలు రావాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు వికసిత్ భారత్ పేరు మీద అభివృద్ధి చెందినటువంటి భారత్గా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చివరగా మన జడ్పీ చైర్మన్ గారు ఒక మాట చెప్పారు, జనవరి 22 అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయి శ్రీరాముని యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది ఆ దేవాలయంలో. అదొక సాదాసీదా కార్యక్రమం కాదు, అదొక దేవాలయానికి మాత్రమే ఒక గుడికి మాత్రమే పరిమితమైనటువంటి కార్యక్రమం కాదు, ఒక విగ్రహానికి మాత్రమే పరిమితమైనటువంటి కార్యక్రమం కాదు, భారతదేశం యొక్క అస్తిత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమం, భారతీయ ఆధ్యాత్మికతకు ప్రతిబింబంగా ఉన్నటువంటి కార్యక్రమం, అది భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా ఉన్నటువంటి కార్యక్రమం, ప్రతి భారతీయుడి యొక్క ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి కార్యక్రమం అది. కాబట్టి ఈరోజు కాశ్మీర్ నుంచి కటక్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ప్రతి కుటుంబము, ప్రతి హిందువు, ప్రతి భారతీయుడు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని 150 దేశాలలో కూడా ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ఇది మా కార్యక్రమము, ఇది నా కార్యక్రమము అనే విధంగా రాజకీయాలను పెట్టారు, కులాలను పక్కన పెట్టారు, వర్గాలను పక్కన పెట్టారు, భాషలను పక్కన పెట్టారు. ఎందుకంటే 500 సంవత్సరాలకు పైగా పోరాటాలు చేశారు, వేలాది మంది బలిదానం అయ్యారు, ఎవడో విదేశాల నుంచి వచ్చినటువంటి బాబరు, రాముడు జన్మించినటువంటి అయోధ్యలో ఉన్నటువంటి దేవాలయాన్ని ధ్వంసం చేసి అక్కడ వివాదాస్పదమైన కట్టడం కడితే దాని స్థానంలో మన యొక్క ఆధ్యాత్మిక చింతనను, మన యొక్క గౌరవాన్ని పునరుద్ధరించుకోవడానికి 500 సంవత్సరాలు పట్టింది. 500 సంవత్సరాలు హిందుత్వానికి ఇంకో మరో దేశం లేదు, కేంద్రము హిందుత్వానికి భారతదేశమే ఆధారము, భారతదేశమే ముఖ్యమైనటువంటి దేశం. కానీ అటువంటి హిందుత్వానికి భారతదేశంలోనే ఈరోజు ఒక అనాథగా మారిపోయింది. ఈరోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో కూడా హిందుత్వం అనేటువంటిది ఒక మతం కాదు, హిందుత్వం అనేటువంటిది భారతీయ జీవన విధానం. అటువంటి భారతీయ జీవన విధానానికి మరొకసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ఒక భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామాయణ నిర్మాణం చేసుకొని ఈరోజు దేశ ప్రజలందరూ కూడా చిన్నపిల్లల నుంచి పిల్లలు పెడితే ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఒక పండుగ జరుపుకున్నారు. ఈరోజు ఆత్మగౌరవంతో తల ఎత్తుకొని తిరిగేటువంటి పరిస్థితి కల్పిస్తూ ఉన్నాను. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను, నేను ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను, రండి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపడదాము, దేశాన్ని మరింతగా అభివృద్ధి దిశలో తీసుకెళ్దాము, దేశాన్ని గౌరవ స్థానంలో తీసుకెళ్దాము, అన్ని వర్గాల సమస్యలు పరిష్కారం చేసుకుందాము. ఈరోజు దేశాన్ని ముందుకు నడిపించే వ్యక్తి, ఈరోజు దేశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి శక్తి ఒక్క నరేంద్ర మోడీ గారికే ఉంది, మరో రాహుల్ గాంధీకో, కాంగ్రెస్ పార్టీకో, మరొక టీఆర్ఎస్ పార్టీకో లేదు.